पार्टी राष्ट्रीय कवल नेकम कलाकार रचयत नेकम विद्यारेकम महिम रैतलोता कार्मिकलोता उद्यम में एटते ऊर ऊर् चर्चल पेटनामो ऊर ऊर् अनेकम कार्यक्रम अट्ला देशव्याप्त चारित्रकमेंट अवसर इवा मनोरने मन लाट एनो संस्थल इवा कल मन तो वस्ताई पनचे अभी मन तेलंगा उद्यम में चूचना मन मुकते मन तो अनेक संघाची संघी भाव में निबड चूचना इवा वाइस तक अंदर कल वाइस खचिता కాబట్టి భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు భావజాల వ్యాప్తి చేసేటటువంటి మనలాంటి సంస్థలు ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉన్నది. 33 జిల్లాల్లో దాదాపు 12000 గ్రామాల్లో मन प्रति चोट कार्यकर्ता नायक अदे विधा 18 देश इवा मन कमिटी पनचे मन महाराष्ट्र मन सुलग सीनगर आध्र्यन अद्भुत गत ईदे बतकम संबरा इवा मन पे पद रोज खचित प्रति राष्ट्र मन शाख एर्पड़ेट शक्ति मन को దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లి ప్రజల దగ్గరికి సమస్యలేంది పోరాట రూపాలేంది మనకు కావాల్సిన పనేంది చేయాల్సిన పనేంది ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కోసమే ఇవాళ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే అనేకమైనటువంటి దాడులు ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతే దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. హూఎవర్ విల్ స్పీక్ ఎన్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెం. దట్ ఇస్ అ సింపుల్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. వి డోంట్ కేర్. వాళ్ళు ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో మనకు మిగిలిన సమయంలో డబుల్ ట్రిపుల్ పని చేయాలి మనం, కానీ వెనక్కి రగ్గొద్దు. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టియద్దు అది ఇదని, వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళలోకి వెళ్ళి నీళ్లు రావు, నిప్పులు వస్తాయి. ముందుకే పోవాలన్నప్పుడే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మనం ఉద్యమంలో ఉన్నాం. ప్రజా బలం ఏంటిదో, ప్రజల శక్తి ఏంటిదో, వారి ప్రేమ ఏంటిదో తెలిసినటువంటి వాళ్ళం మనం. ప్రేమతోని ప్రజలకు వారికి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి వారందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్ళం మనం. మళ్ళా ఒకసారి మనం చేసిన కార్యక్రమాలు మనం గుర్తు తెచ్చుకోవాలి, ప్రతి చోటికి వెళ్ళాలి. ఇవాళ ఇక్కడ ఉంచిన వాళ్ళు మీరు జిల్లాలో అధ్యక్షులు ఉన్నారేమో, రేపు వేరే రాష్ట్రాలకు పోవాల్సి ఉంటుంది. రెస్ట్ తీసుకునేది లేదు. ఒక మంచి దేశంగా ఉన్నటువంటి దేశం ఇవాళ అనేకమైనటువంటి ఇండెక్స్లలో కిందకు పడిపోయింది. రూపాయి విలువ దగ్గర నుండి మొదలు పెడితే డెమోక్రటిక్ వాల్యూస్ లో ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా కిందకు పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఏలుబడి ఇటువంటి దుస్థితిని మనకు తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఒక ప్రబలమైనటువంటి శక్తిగా మనం తయారవ్వాలి. దానికోసం ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మళ్ళా త్వరలో కలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం, కొత్త కమిటీస్ వేసుకుందాం. వేసుకొని ముందుకు పోవాలి. సంవత్సరంన్నర టైమే ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంన్నరలో
మన సత్తాయిలో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ కూడా కోరుతూ ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అంటే ప్రధానంగా కాంగ్రెస్ రాజకీయ పార్టీ ఉండొద్దు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర పూంతున్నాడు పూంతాడు అని మేము ఆ రోజు రాష్ట్రం ఏకముందు ఆవాహన చేసుకోలేకపోయాం రాష్ట్రం ఏకముందు తిన్ని ఇంటి వాసాలే లెక్క పెడతాడు తల్లి రొమ్మే గోచిపాడేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్రం ఇవ్వకముందు మేము అవగాహన చేసుకోకపోవడం కూడా చాలా తప్పిదమైంది తెలంగాణ ప్రజలు కూడా బహుశా ఈ యొక్క దాడులు ఇప్పుడు మహేష్ గౌడ్ చాలా క్లియర్గా చూపెట్టినాడు సిబిఐ కవితింట్లనే కదా ఒక రోజంతా ఉన్నది ఏం పికిరా సిబిఐ ఉంది కదా ఇప్పుడు సిబిఐని ఏం పికిలేక మా చుట్టుపట్టరా మేము ఏదో అన్నామని చెప్పి ఇప్పుడు అవును లిక్కర్ స్కామ్లో కవిత ఉంది సిబిఐ ఇంట్లో కూర్చుంది జగమెరిగిన సత్యం ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నేషనల్ ఛానల్స్ అన్నిట్లో వస్తూనే ఉంది దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్ రూమ్ నుంచి ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇంకా మెసేజ్ పోవడానికి ఇది ఇది లిక్కర్ ప్రభుత్వం ఇది స్కామ్ లిక్కర్ స్కామ్ ప్రభుత్వము ఈ యొక్క లిక్కర్కి మహా స్కామ్కి మహారాణి కవిత ఈ స్కామ్కి మహారాణి కవిత అని చెప్పినాము తప్పేముందల్లా ఆమె లిక్కర్ స్కామ్కి మహారాణే కదా ఈ రాష్ట్రంలో ఆమె ఏడిస్తే తెలంగాణ మహిళలందరూ ఏడ్చినట్టు ఈ అంద ఆమె మంచి యాక్టర్ ఆమె పెద్ద సూపర్ యాక్టర్ అయిపోయింది ఆమె కూడా ఈ మధ్యలో తెలంగాణ ఎంత దుర్మార్గము అరే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద లేదా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాని మీద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి మీద మేము కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ నుంచి మేము పెట్టడం వల్ల ప్రజలకు మెసేజ్ ఇచ్చేదానిని రాకుండా చేయడానికి కుట్రపూరితంగా ప్రైవేట్ ప్రాపర్టీ మా దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో ఉన్న డాటాని అంతా దౌర్జన్యంగా కొంతమంది కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని పోలీస్ అధికారులనాలా ఏమనాలో కూడా మాకు తోస్తలేదు ఏమనాలో తోలుస్తలేదు ఆ కొంత అధికారులు ఆ చిల్లర పోస్టింగ్ల కోసం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూతురు ఊడిగలు చేస్తున్న ఆ కొంతమంది పోలీస్ అధికారులు అసలు వాళ్ళదొక బ్రతికేనా అనిపిస్తున్నది నాకైతే ఆ కొంతమంది పోలీస్ అధికారులది వాళ్ళదొక బ్రతికేనా మీదొక బ్రతికేనా నేను అడుగుతున్నా ఆ కొంతమంది పోలీస్ అధికారులకు మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాము కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ రోజు రాష్ట్రంలో ఉద్యమం నడిచినప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు ఒత్తిపారాలంటే ఉంటుండేనా ఉద్యమం టైంలో జాడ లేకుండా పోతుండే కానీ డెమోక్రసీని ఎప్పుడు కూడా పద్ధతిని దాటలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఏంది ఏం మాట్లాడద్దా ప్రభుత్వం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏమనొద్దు కూతుర్ని ఏమనొద్దు మీ అవినీతి గురించి మాట్లాడొద్దు మేమేం మాట్లాడద్దా రైతులకు రుణమాఫీ అయిపోతే మేము సోషల్ మీడియాలో ఇవ్వద్దు రైతులకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మేము మాట్లాడద్దు మైక్లా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు రాకపోతే మేము మాట్లాడవద్దు ఇక మేమేం మాట్లాడతా పబ్లిక్ గురించి కాంగ్రెస్ పార్టీ మీరే రాసిస్తారా ఏం మాట్లాడాలో పని అంటే ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఇలాంటి మీరు మీ అవినీతిని మీ అక్రమాలను మీ దౌర్జన్యాలను మేము ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియా ద్వారా మేము వార్ రూమ్ ద్వారా ప్రజల దగ్గరికి సమాచారం అందజేస్తుంటే మీరు మా వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లన్నీ ఐదు తీసుకొని సీల్ చేసి తాళాలు వేసేసి అది ఏం జరుగుతుందిరా నాయన ఇదంతా కొంతమంది ఆ పోలీస్ అధికారులని రాత్రి టీవీలలో చూసిన నోట్లకే మాట వస్తలేదు ఆ ఏసీపీ ఆ డీసీపీ ఏ నాకు తెలియదు కానీ అరే ఆ డ్రెస్సుకి విలువిండా ఆ స్టార్స్కి విలువీయండి అరే గుర్ఖాగాడుగా గుర్ఖాగాడునే మీ అమ్మ వాడు న్యాయంగా పనిచేస్తాడు గుర్ఖాగాడు
అరే అంతకన్నా దూరం అయిపోయారు ఆ పోలీస్ అధికారులు. ఏం చేస్తారు ఆ పోస్టింగ్లతోటి, ఆ కోట్ల రూపాయలతోటి ఏం చేసుకుంటారు ఆ పోలీస్ అధికారులు? ఒక పద్ధతి, ఒక చట్టము, ఒక ఏం మెసేజ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా, నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఏమి మీరు ఇలాంటి దాడులు ఇవన్నీ పోలీసులతో మీరు దాడులు చేస్తున్నావు కదా, దీనివల్ల ఇలాంటి నువ్వు ప్రభుత్వానికి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నావు.